నిన్ననే తగిలిన ఎదురు దెబ్బల్లో ప్రభుత్వానికి రెండో ఎదురు దెబ్బ హైకోర్టులో తగిలింది. అది కూడా ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకొని మార్చి 25 నుండి కూడా 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకొని కొన్ని అనివార్య పరిస్థితుల మధ్య 14 ఏప్రిల్ కనుక అంబేద్కర్ జయంతి రోజుకు పోస్ట్పోన్ చేసిండ్రు 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం. అయితే అప్పుడు ఇప్పుడు అది ఒక విధంగా సందిగ్ధంలో పడే పరిస్థితి వచ్చిందేమో అనుకోవాలి. ఎందుకనంటే అమరావతి భూముల్లో నుండి 5% అనేది పేదలకు ఇళ్ళ కింద ఇవ్వచ్చు అని చెప్పి అందులోనే ఉంది. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని మేము 5% అమరావతి భూములను పేదలకు ఇళ్ల పట్టాలకు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అనుకుంది. అందులో దాదాపు 1250 ఎకరాలను పంచాలని చెప్పి డిసైడ్ అయింది. అయితే దీని మీదనే అమరావతి రైతులు కోర్టుకు వెళ్ళడం, కోర్టు అనేది నిన్న ప్రభుత్వం ఇచ్చిన GO 107 అయితే ఏదైతే ఉందో దాని మీద స్టే ఇచ్చింది. అంటే ఏంటి, ఆ భూములను ఇప్పుడు ఇళ్ల పట్టాల కింద ఇవ్వద్దు. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే 5% అక్కడ నుంచి పేదలకు ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం అనుకొని జీవో ఇస్తే 5% పేదలకు ఇవ్వచ్చు అని చెప్పి, అయితే అదే CRDA చట్టంలోనే ఉందట 5% ఇవ్వచ్చు. అయితే ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంత పరిధిలో ఉన్నటువంటి పేదలకు మాత్రమే ఇవ్వాలి అని. మరి ఇవన్నీ వీళ్ళు బేరీజ్ వేసుకోకుండానే జీవోలు ఇస్తారేమో మరి తెలియదు కానీ, అండ్ అదే సమయంలోనే ఇంకో జీవో నంబర్ 44 అంటే అసైన్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉందో అవి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలకు ఇళ్ల పట్టాల కింద ఇవ్వాలి అని అనుకుంటారు. దాని కింద దాదాపు విశాఖపట్నం ఏరియాలో ఒక విశాఖపట్నం సరౌండింగ్స్లోనే 6000 ఎకరాలనేమో ప్రభుత్వం అనేది స్వాధీనం చేసుకున్నట్లుంది. ఇంతకుముందు ఇచ్చిన పేదలకు అసైన్డ్ ల్యాండ్స్ అది దాదాపు 20 సంవత్సరాలకు లాక్ పీరియడ్ ఉంటుంది. ప్రభుత్వం ఏం చేసింది, ఆ లాక్ పీరియడ్ని 5 సంవత్సరాలకు తగ్గించి వీళ్ళు వాటిని సొంతం చేసుకొని అవి మళ్ళీ పేదలకు పంచాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇప్పుడు దాని మీద కూడా ఏమైంది, హైకోర్టు అనేది స్టే ఇచ్చింది. మరి ఇప్పుడు వాటి మీద 8000 ఎకరాలు వీళ్ళు స్వాధీనం చేసుకున్నారో, ఇప్పుడు 8000 ఎకరాలు మళ్ళీ పంచే పరిస్థితి లేదు. అమరావతి ప్రాంతంలో ఉన్న ఆ 1250 ఎకరాలు చేంజ్ అదే పంచే పరిస్థితి లేదు. మరి 25 లక్షల ఎకరాలు పేదలకు పంచాలనుకున్న వీళ్ళ ప్రాజెక్ట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో, అలా అవ్వాలి అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి, ప్రభుత్వం దగ్గర ఉన్న భూములను పంచాలి లేకపోతే ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొని పంచాలి. ప్రభుత్వం దగ్గర ఎన్ని భూములు అందుబాటులో ఉన్నాయో ఏమో మరి అది తెలియదు. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి కొని పంచాలి అంటే కనీసం 10-15 వేల కోట్ల రూపాయలు అయ్యే పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం 10-15 వేల కోట్ల రూపాయలను బేర్ చేసే పరిస్థితిలో ఉందా, కష్టమే. 8000 కోట్లను బేర్ చేసే పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నట్లయితే ఖచ్చితంగా లేదు. మరి దీని మీద ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది, మళ్ళీ ఏమైనా వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్తుందా, మరి లేకపోతే ఇంకేమైనా కనుక మార్గాలు వెతుకుతుందా తెలియదు. ఒకవైపు ఏమో ఈ కరోనా వైరస్ తోటి రాష్ట్రం అతలాకుతలం అవుతుంది, అల్లకల్లోలం, ఎక్కడ చూసినా లాక్డౌన్ పరిస్థితి. మరోవైపు ఏమో హైకోర్టులు ఇలా స్టేలు ఇవ్వడం, మరోవైపు ఏమో 14 ఏప్రిల్ అంటే ఇంకేముంది, 20 రోజుల టైం పీరియడ్ మాత్రమే ఉంది. ఇంతవరకు అన్ని భూములను వీళ్ళు గుర్తించి ఈవెన్ పేదలకుగానే వాళ్ళకి ఎక్కడ ఇళ్ళ పట్టాలు ఇచ్చేది చూపించే కార్యక్రమం కూడా మొదలు పెట్టేసి ఉన్నారు. ఇప్పుడు మరి 2 జీవోల మీద స్టే ఇస్తే మళ్ళీ వీళ్ళు ఇప్పుడు కొత్త భూములు ఎక్కడ వెతకాలి, ఆ కొత్త భూములు మళ్ళీ ఫ్లాట్స్ ఎప్పుడు చేయాలి, అవి మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి. ఇప్పుడేమో చెప్పాను కదా మొత్తం లాక్డౌన్లో ఉంది రాష్ట్రము. మరి ఇవన్నీ అనుకున్నప్పుడు 14 ఏప్రిల్ 25 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వగలుగుతారా, లేకపోతే ఎంత అవైలబిలిటీ ఉంటే అంత ఇచ్చేసి మిగిలిన రెండో విడత కింద మళ్ళీ పంపిణీ చేస్తామని చెప్తారా, మరి దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాల్సిందే.